कांग्रेस पार्टी गुरिंचि कुटुंबमु मेमु चेप्पकपोयिना दलित मुख्यमंत्री चरित्र कांग्रेस पार्टी की मैं चेप्पकपोयिना लोकसभा पक्ष नायक मल्लिकार्जुन खर्गे गारिनि लोकसभा ओडिपोते राज्यसभा पक्ष नायक मल्लिकार्जुन खर्गे गारिनि दलित कांग्रेस पार्टी नियमिंचिंदि तेलंगाणलो वच्चिन గెలిసిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిఎల్పి నాయకుడిగా ఒక దళితుని బట్టి విక్రమార్కని మేము సిఎల్పి నాయకుడిని చేస్తే దళితుని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చూసి ఓర్వలేని మీరు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సత్తలో పశువులాగా ఒక దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే ఓర్వలేక మీరు అతన్ని కూడా హోదా నుంచి తొలగించి కుట్రలు చేసిండు మీ పార్టీ దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన మీరు మీ పార్టీ చేయకపోతే చేయకపోయింది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు ఒక దళితుని చేస్తే కూడా ఓర్వలేక ఆ దళితుని దెబ్బతీయడానికి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అత్యంత నీచమైన చరిత్ర మీది మీ కుటుంబానిది మీకు గాంధీ కుటుంబం గురించి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడానికి అసలు అర్హత ఉందా राहुल गांधी गारे हूदा माटा अड़ता सन्नासी नए हूदा तो राहुल गांधी विमर्शिस्व असल उद्यम उद्यमे स्थाक पुटन स्थाक चलक उद्योग अवकाश अर्णा निबंधन प्रकार मुल निबंधन प्रकार प्रेसिडेंशियल आर्डर प्रकार गुंटूर विज्ञा चीकू पूना चीक अमेरिका चीक चप्रासी पदवी की गुड़ा चप्रासी नौकर की गुड़ा नीक अर्हत ले एकैक अर्हत नी तंड्री तेलंगाना प्रजल मोसम चेसी तप्पुड़ वाग्दानाल आयन मुख्यमंत्री अवडं तोटी नुव मंत्री मरी नुव्वु नी पार्टी तरफ नीक मात्लाडडानिकि एम अर्हत उंदनि नेनु अडुगुतुन्ना राहुल गांधी गारु ए अर्हततो मात्लाडिंडंटे कांग्रेस पार्टी एआईसीसी माजी अध्यक्षुलु प्रस्तुत पार्लमेंट सभ्युडु उत्तम कुमार रेड्डी गारु नेनु कोमटिरेड्डी वेंकट रेड्डी गारु मेमु पार्लमेंट सभ्युलमु मा सहचर पार्लमेंट सभ्युडु राहुल गांधी गारु मा पार्टी नायकुडु मेमु प्रतिपादिंचिन वरंगल रैतु डिक्लेरेशन की मद्दत वारु प्रसंगिंचिन तीर्मानाल प्रवेश पेट्टिंदी तेलंगाण प्रजल चेत एन्नुकोबड्ड प्रजा प्रतिनिधुल मेमु बट्टी विक्रमार्क गारु कोमटिरेड्डी वेंकट रेड्डी गारु उत्तम कुमार रेड्डी गारु नेनु निन्नु ए प्रजलैते ओट्लेसि नेग्गुते नेग्गिंचिना नुव्वु चेप्पुकुंटुन्नावो अदे प्रजल चेत एन्निक काबडि ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానాలు మేము ప్రవేశపెడితే సహచర పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ మాజీ అధ్యక్షుడిగా నేను అండగా నిలబడతా అని రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చారు మీ నాయన పోయి శరద్ పవర్ గారు కాళ్ళు పట్టుకోవచ్చు స్టాలిన్ గారు కడుపులో తలకాయ పెట్టొచ్చు ममता बेनर्जी गार दी पोर्लूर दंडु नवीन पटनायक दी गिंगरा तिगे रावच्छ इदंतमो मी चतुरता राजकीय अपर चाणक्य नीति मेवरना मदत पल्क आयन को अर्हता अड़गे अटे असल माटड़ो ఒక పార్లమెంట్ సభ్యుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తే పొలిటికల్ టూరిస్ట్ అంటున్నావు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనను పొలిటికల్ టూరిస్ట్ అంటే తెలంగాణ బిడ్డగా తెలంగాణ లోకల్ సెంటిమెంట్ ను మాట్లాడే నువ్వు నీ తండ్రి ఏం గడ్డి తినడానికి బెంగాల్ పోయిండు ఏం గడ్డి తినడానికి ఒరిస్సాకు పోయిండు ఏం గడ్డి తినడానికి మీరు తమిళనాడుకు పోయారు
ఏ గాడిద పండ్లు దొమ్మడానికి మీరు మహారాష్ట్ర పర్యటనకు పోయినరా నేను అడుగుతున్నా. ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబట్ట జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు పొలిటికల్ టూరిస్టులు అయితే మీరు వివిధ రాష్ట్రాలలో తిరుగుతున్నారు కదా, మిమ్మల్ని కేసీఆర్ గారిని దేశ దిమ్మరి అని అనాలనా, లేకపోతే బైరాగి అనాలనా, ఏమనాలి కేసీఆర్ను? కేటీఆర్ గారు నేను అడుగుతున్న బైరాగి అనాలనా, దేశ దిమ్మరి అనాలనా? మీరు ఇతర రాష్ట్రాలు తిరిగొచ్చి జాతీయ రాజకీయాలలో పెద్ద తెడ్డు దిప్పుతామని బయలుదేరారు కదా, అదేమో మీ చతురతనా? ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబట్ట జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వస్తే పొలిటికల్ టూరిస్టులా? అచ్చం తరుణ్చుక్ భాష కేటీఆర్ మాట్లాడాడు, వీళ్ళిద్దరు భాషను అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. అసలు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులకు అండగా నిలబడతా అంటే స్వాగతించాల్సింది పోయి, మీరు ముగ్గురు ఒకే రకమైన భావజాలంతో ఒకే రకమైన భాషతోని కాంగ్రెస్ మీద దాడి చేస్తుండంటే పొగబెట్టంగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చినాయి. ఇక పందికొక్కొక్కటే రావాల్సిన అవసరం ఉంది. రేపో మాపో ఫామ్ హౌజ్ పందికొక్కు బయటకు వస్తుంది, ఫామ్ హౌజ్ నుండి పందికొక్కు బయటకు వచ్చి మాట్లాడుతుండొచ్చని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం 9 ప్రధానమైన అంశాలతో కూడుకున్న తీర్మానాలు ఏవైతే ఆమోదింపజేసుకున్నామో, రైతు రుణమాఫీ కావచ్చు, వడ్ల కొనుగోలు పండించిన పంటల గిట్టుబాటు ధరతో కొనుగోలు కావచ్చు, ధరణి పోర్టల్ రద్దు కావచ్చు, మిగతా కీలకమైన అంశాలు ఏవైతే మేము తీర్మానం చేసినామో, దీంతో వీళ్ళ ముగ్గురికి భయం అయిపోయింది. బీజేపీకి భయమైంది, ఇన్ని రోజులు మేము రిమోట్తో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినాం, మా రిమోట్ను కాంగ్రెస్ పార్టీ గోడకేసి కొట్టేటట్టు ఉంది, కాబట్టి తక్షణమే ఆ రిమోట్ను కాపాడే పని మీద బీజేపీ బయలుదేరింది. బీజేపీని కాపాడే పనిలో ఉన్న, పరోక్షంగా సహకరించే పనిలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళని కాపాడే పనిలో బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది, టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం వ్యూహాత్మకంగా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి రాజకీయ ప్రయోజనాన్ని ఇంకొకరు కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనం చేయాలని కుట్ర చేస్తుండ్రో, ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపించింది. ఈ వ్యవహారాలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటనను ఇక్కడి ప్రజలు విజయవంతం చేసిండ్రు. చివరగా నిన్న రాహుల్ గాంధీ గారు ఆఖరి నిమిషంలో వారికి ఉన్న సమాచారం మేరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ బిడ్డల త్యాగాల పునాదుల మీద వాళ్ళ శవాలను మెట్లుగా మార్చుకొని ముఖ్యమంత్రి కుర్చీలో 8 సంవత్సరాల నుంచి పదవి అనుభవిస్తుండో, వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళని స్మరించుకోవడానికి అమరవీరుల స్థూపాన్ని ట్యాంక్ బండు ఒడ్డున కడతా అని చెప్పిండు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలైన మొండి గోడలు మిగిలినాయి. 62 కోట్లతో పని మొదలుపెట్టి 200 కోట్ల రూపాయలు ఖర్చయింది, దాదాపుగా 150 కోట్ల రూపాయలు అవినీతి అమరవీరుల స్థూప నిర్మాణంలో జరిగి దోపిడీకి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాంట్రాక్టర్తో వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిబడి ఈరోజు వరకు అమరవీరుల స్థూపాన్ని పూర్తి చేయలేదు. కల్లారా రాహుల్ గాంధీ గారు అమరవీరుల స్థూపాన్ని చూసి అక్కడ పనులను పరిశీలించి నాకు స్పష్టంగా చెప్పెళ్ళిండ్రు, సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా పూర్తి చేసి ప్రపంచ పర్యాటకులు కానీ ఉద్యమ స్ఫూర్తిని పొందాలనుకున్న ఈ దేశం పక్క దేశాల నుంచి ఉద్యమ స్ఫూర్తిని పొందాలి అని అనుకునే వచ్చే వాళ్ళందరికీ నివాళులు అర్పించడానికి, స్ఫూర్తి పొందడానికి ట్యాంక్ బండ్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్థూపాన్ని 100 రోజుల్లో అక్కడ కూర్చేసుకొని కూర్చొని దాన్ని పూర్తి చేస్తాము. ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలు చరిత్రలో
చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేస్తామని తెలంగాణ సమాజానికి భరోసా ఇవ్వమని రాహుల్ గాంధీ గారు తిరిగి బయలుదేరుతూ ఎయిర్పోర్ట్లో నాకు చెప్పి వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మాటను ప్రజలకు నేను వివరిస్తున్నా. సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల అమరవీరుల స్తూపం దగ్గర కూర్చేసుకొని కూర్చొని దాన్ని పూర్తి చేస్తాము. అదే విధంగా 62 కోట్ల టెండర్ పిలిచి ఎలాంటి అనుమతులు లేకుండా దోసుకున్న 150 కోట్ల రూపాయలను కక్కిస్తాము. క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెడతాము. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నది. నువ్వు ఇరిగేషన్లను మైనింగ్లను ల్యాండ్లను శాండ్లను వైన్లను ఇంకా దేంట్లోనైనా నువ్వు దోపిడీ చేస్తే తెలంగాణ ప్రజలు చూసి చూడకుండా ఉందరేమో నాకు తెలియదు. కానీ యాదగిరిగుట్ట పేరు మార్చి యాదాద్రి పేరు మీద 2000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన గుడి చిన్న వాన వస్తే కకావికలం అయిపోయి కొట్టుకుపోయింది. భూకంపం వస్తే ఎట్లయితే భూములు పగిలిపోతాయో యాదగిరిగుట్ట దేవాలయం కూడా ఈరోజు కేసీఆర్ అవినీతికి బలి అయిపోయింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి చీడకు ప్రజలందరూ యాదగిరి గుట్ట అని పిలుచుకునే నరసింహస్వామి కూడా కేసీఆర్ యొక్క కేటీఆర్ కుటుంబం యొక్క ధనదాహానికి బలి అయిపోయి అక్కడి పగుళ్ళు చూస్తే అంతకంటే ముందు రోజు భూకంపం వచ్చిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా 60 సంవత్సరాల యొక్క ప్రజల ఆకాంక్షను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రాణ త్యాగాలు చేసిన అమరవీర కుటుంబాలను తలుచుకోవడానికి ఏర్పాటు చేసిన అమరవీరు స్తూపంలో జరిగిన అవినీతి కక్కిస్తాము. ఇవి రెండు ప్రజల సెంటిమెంట్కు సంబంధించినవి. ఇంకెక్కడైనా వ్యాపార కోణంలో లావాదేవీలలో కమిషన్లు కొట్టినా మీరు సొమ్ములు సంపాదించుకున్నా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమన్నా క్షమిస్తుండ్రేమో, కానీ ఇవాళ ప్రజల సెంటిమెంట్ అయినా యాదగిరిగుట్టను అమరవీరుల స్తూపాన్ని కూడా మీరు వదల్లేదు. మీ దోపిడీకి బలైపోయింది. మీ అవినీతికి ఈ రెండు మొండి గోడలుగా, ఒకటి భూకంపం వస్తే ప్రకంపనలు ఎట్లయితే వచ్చి భూమి పగుళ్ళకు లోనవుతుందో యాదగిరిగుట్ట, రెండు ఇట్లా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి విషయంలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. ఈ రెండిట్లలో ఈ కాంట్రాక్టర్లో కానీ నమూనాలో కానీ ఈ వ్యవహారంలో తెలంగాణ వాళ్ళని పెట్టుకుంటే మీ ఆర్థిక లావాదేవీలు బయట పెడతాయని ఎక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారు. కేసీఆర్ గారు నువ్వు ఆ రోజు చెప్పినావు, అవినీతికి పాల్పడితే కొడుకైనా బిడ్డ అయినా ఊచలు లెక్క పెట్టాల్సిందే అని. నేను ఈరోజు నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, యాదగిరిగుట్ట విషయంలో అమరవీరుల స్తూపం విషయంలో నీ కొడుకు నీ కొడుకు ఎమ్మడి ఉండే మిత్రులు అవినీతికి పాల్పడ్డారు నేను నిరూపిస్తా. నువ్వు విచారణకు ఆదేశించు, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా. లేకపోతే గుడిని గుడిలో ఉండే లింగాన్ని అమరవీరుల శవాలను అమరవీరుల ఆలోచనలు గుర్తింపును కూడా నీ అవినీతికి బలి అయిపోయిందని తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ రెండింటి మీద విచారణకు ఆదేశించి కారకులైన అందరినీ శిక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.